కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో చాలా కాలం తర్వాత మీరు అన్నట్టు పదకొండు సంవత్సరాల తర్వాత ఇలా మా ముందుకి వచ్చినందుకు సో మీరు చేసినటువంటి ఆ క్యారెక్టర్ చూస్తే అంటే మేము కూడా నైంటీస్లో కాలేజీ లైఫ్ అనుభవించిన వాళ్ళం కాబట్టి సో చాలా కనెక్టివిటీ ఉంటుందని చెప్పేసి మేము కూడా ఫీల్ అవుతున్నాము సో మీకు ఎంతవరకు ఇది ఆ సబ్జెక్టు కనెక్ట్ అయింది అంటే మీ రీఎంట్రీకి ఇది ఎంచుకోవడానికి రీజన్ ఏంటి సినిమా కాకుండా అదే అదే రీఎంట్రీకి ఎంచుకోవటం నేను ఎప్పుడు కూడా ఏది ప్లాండ్గా అనుకుంటే అవ్వలేదు నాకు సరే ఏ ఆపర్చునిటీ వస్తే దాంట్లో బెస్ట్ ఏముందో చూసుకొని చేద్దామని ప్రిపేర్ అయ్యి ఉన్నాను బట్ ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి నేను చేస్తాను నాకు సినిమాలు ఇవ్వండి అని అడగటం నాకు ఇష్టం లేదు తప్పని కాదు ఎందుకు నైంటీ సిక్స్ ఫిలిమ్స్ చేశాను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పి అడగాలి అంటే ఇవాళ సోషల్ మీడియాలో ఆ తమ్ చూస్తే తమ్మనేల్స్ ఒక్కటి చాలు సూసైడ్ చేసుకోవడానికి సో ఆ పరిస్థితిలో ఎందుకులే ఏదైనా ఆపర్చునిటీ రాకపోద్దా లేదా మనమే తీద్దామా అనే ప్రాసెస్లో జరిగినటువంటి ఒక అంశం ఇది దాని నుంచి బాపునీటి గారితో నేను నేను చేస్తాను సార్ నాకు ఉంటే చెప్పండి మీరు అని నేను అన్నాను నేనంటే యాక్చువల్గా ఆ సినిమాని మీరు తీసుకుంటారు మీరు తీస్తారా అని అడగటానికి వెళ్ళాను నేను ఆయన్ని ఎందుకంటే విన్ యాప్ అప్పుడే వస్తూ ఉందని చెప్పి చెప్పారు నాకు సో ఆ సందర్భంలో ఒక వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఆయన చెప్పారు నితిన్ గారు కాల్ చేశారు కాల్ చేస్తే కథ వింటానండి అని అన్నాను వెబ్ సిరీస్ సార్ ఇద నో ప్రాబ్లం ఏదైతే మనకేంటి అని వెళ్ళి విన్నాను విన్న తర్వాత నాకు అనిపించింది ఓకే ఇప్పుడు నేను చేస్తే ఏం చేయాలి ఏం సినిమా చేయాలి హీరోగా ఏం సినిమా చేయాలి హీరోగా మరి వాళ్ళు ఇస్తారా లేదా మనకు తెలియదు సో మంచి క్యారెక్టర్ కావాలి అని అనుకునే పరిస్థితుల్లో చంద్రశేఖర్ అనే ఒక క్యారెక్టర్ ఒక మ్యాథ్స్ టీచర్ ఇందులో హీరో అంటారా ఏమంటారా అనేది మీరు సిరీస్ చూసిన తర్వాత మీరు చెప్పాలి అది నేనైతే చంద్రశేఖర్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ అనేది ఆ క్యారెక్టర్లో ఉంది కానీ మిడిల్ క్లాసే హీరో ఈ సినిమాకి ఈ సిరీస్కి ఒక మిడిల్ క్లాస్ లైఫ్ అనేది ఒక హీరో దాంట్లో వచ్చిన పాత్రలు ఇవన్నీ ఆ పాత్రకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా అంటే మా ఫాదర్ టీచర్ కాదు కానీ కష్టాలు అందరి అవే డబ్బులకి కానీ రకరకాలు ఉన్న దాంట్లోనే సర్దుకొని నలుగురిలో బయటపడకుండా ఎలా ఫ్యామిలీని నడపాలి అని తపనపడే మా నాన్న మా నాన్న లాంటి వ్యక్తులు ఈ సమాజంలో తొంభై ఐదు శాతం ఉన్నారు అలాంటి ఆ మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి ఆ కథ నాకు కనెక్ట్ అయింది ఈ జనరేషన్కి వస్తే ఈ కథలో ఉన్నటువంటి రోహన్ పాత్ర నా చిన్న కొడుకు కనెక్ట్ అయింది సో ఇలాగా రకరకాల పాత్రలన్నీ కూడా నా చుట్టూ ఉండే పాత్రలు కానీ ఇంకొకటి హానెస్టీ దాంట్లో క్యారెక్టర్లో ఉన్న హానెస్టీ చంద్రశేఖర్ ఏదైతే నేను ప్రశ్నిస్తానో భయ నిజాన్ని మాట్లాడటానికి భయపడినా ఎవడికి అలాంటి ఒక మాస్టరు ఇవాళ ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్స్ యుగంలో ఒక మాస్టారు ధైర్యంగా పోయి నేను గవర్నమెంట్ టీచర్నై ఉండి ఒక ప్రైవేట్ స్కూల్లో నా బిడ్డలను చేర్చినందుకు సిగ్గుపడుతున్నానని చెప్పటానికి కూడా సిగ్గుపడని ఒక క్యారెక్టర్ ఆ యాజమాన్యాన్ని ప్రశ్నించి వాళ్ళని మాట్లాడకుండా చేసే ఒక క్యారెక్టర్ ఒక నిజాయితీ ఆ క్యారెక్టర్లో నిజాయితీ ఆ చంద్రశేఖర్ గారి క్యారెక్టర్లో ఉన్న ఒక నిజాయితీ ఇవన్నీ కూడా అలాగే వాస్కి గారి క్యారెక్టర్లో కూడా ఆ పిల్లల్ని ఆ కష్టాన్ని తెలిసే విధంగా పెంచే ఒక ఇది నా వైఫ్ నా పిల్లల్ని ఇద్దరిని అలాగే పెంచింది మా అమ్మ మమ్మల్ని కూడా అలాగే పెంచింది ఎన్నో కష్టాలు పడి గుట్టుగా సంసారం చేయటం అవన్నీ కూడా ఈ కథలో ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ స్టోరీ అండి ఇది మిడిల్ క్లాస్ నైంటీస్ అనే కాదు ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ ఇది సో అదంతా కనెక్ట్ అవటాన్ని నేను ఈ పాత్రని ఈ ఈ సిరీస్ని ఒప్పుకోవటం జరిగిందండి అలాగే ఈ సిరీస్ వెనకాల ఉన్న నవీన్ మేడారం ఆయన ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా యాజ్ ఏ టెక్నీషియన్గా తన తన బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది తను కథ ఒప్పుకొని ఒక సాటి ఇంకో డైరెక్టర్కి కథ ఇవ్వటం అనేది అది ఆ ప్రొడక్షన్ తను చేస్తా ఉండటం అనేది అది గొప్ప విషయం ఇతని కథని నమ్మి ఈటీవీ విన్ వాళ్ళు చేయటం అనేది డెఫినెట్గా ఇతను కొత్త కురాడు ఇతనికి ఇవ్వటం అనేది వాళ్ళనే యాక్సెప్ట్ చేయించాడంటే వీడి దగ్గర ఏదో మ్యాటర్ ఉంది విందామనని ఖచ్చితంగా విని నిజం ఇది చేయాలి అని అనుకుని ఫిక్స్ అయి చేసిందండి మూర్తిగారు ఇది వాస్కి గారు లక్ష్మి వాస్కి గారు మీకు సో ఇందాక శివాజీ గారు చెప్పారు మీరు బాలచంద్ర గారు స్కూల్ నుంచి వచ్చారని సో బాలచంద్ర గారి సినిమాలంటే మనకు తెలుసు సో అన్నీ కూడా ఆయన ఎక్కువగా నైంటీ ఫైవ్ పర్సెంట్ మిడిల్ క్లాస్ కథలే అన్నీ కూడా సో మీకు మీరు ఎలా ఈ కథకి రిలేట్ అయ్యారు మీకు మీ నిజ జీవితానికి ఇందులో ఉన్న కథకి ఏమన్నా రిలే రిలేషన్ ఏమైనా ఉందా అనిపించింది మీకు రిలేషన్ కాదండి నేను వచ్చిందే మిడిల్ క్లాస్ నుంచి ఈ స్క్రిప్ట్లో జరిగే ప్రతి సిట్యువేషన్ నా లైఫ్లో జరిగింది ఈ ఈ స్క్రిప్ట్లో నేను మదర్ రోల్ ప్లే చేశాను కానీ నేను మాట్లాడిన ప్రతి డైలాగ్ ప్రతి సెంటెన్స్ మా అమ్మ నాకు చెప్పింది సో నేను కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు ఎట్లా అంటే ఒక రివైండ్ లాగా అయిపోయింది కనెక్ట్ కాదు ఇట్స్ జస్ట్ నాస్టాలజిక్ రీవైండ్ ఆఫ్ ద ఎంటైర్ ఇన్సిడెంట్స్ ఇన్ మై లైఫ్ నేను మేం ఉన్నది అయితే ప్రాపర్ చెన్నై మిడిల్ క్లాస్ పీపులే డాడ్ ఈజ్ అ రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయి మామ్ వాజ్ అ స్కూల్ టీచర్ మేము ఇంట్లో వస్తే చదువు చదివితే నీకు భవిష్యత్ లేకపోతే నువ్వు ఇల్లు తుడుస్తావు తడిబట్ట పెడతావు ఇదే ఇలాంటిదే మేము ఇది విని విని నేను యాక్చువల్లీ పెరిగిన ఒక పర్సన్ నేను సో నాకు కనెక్షన్ అనేది కాదు ఆదిత్య చెప్పేటప్పుడు ఈ ఈయన ఎక్కడైనా నా స్టోరీని ఎక్కడైనా వికీపీడియాలో ఏదైనా చదివేసడా అన్నట్టు నాకు అంత డౌట్ వచ్చేసింది బికాస్ ఇట్ వాస్ దాట్ క్లోజ్ టు మై లైఫ్ సో దట్స్ వై ఐ సెడ్ మిడిల్ క్లాస్ లైఫ్లో ఉన్న ఒక స్వీట్నెస్ ఒక ఒక రకమైన ఒక మీన్ లైక్ ఇట్స్ అ వెరీ అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము బట్ ఇట్స్ జస్ట్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ మిడిల్ క్లాస్ది ఎందుకంటే డబ్బులు లేనప్పుడు కూడా హ్యాపీగా ఉండడం అనేది ఆ లైఫ్లో ఉంటుంది వైఫై వద్దు ఫోన్ వద్దు టీవీ వద్దు ఏది లేకపోయినా కూడా అప్పుడు ఆ టైంలో ఫైట్స్ జరుగుతాయి కానీ నెక్స్ట్ డే దట్ ఫైట్ బికమ్స్ అ జోక్